కరోనా నేపథ్యంలో మిర్చి రైతుల మీద ఈ యొక్క లాక్డౌన్ అనేది చాలా చాలా కష్టంగా ఉన్నది. దాదాపుగా లక్షల రూపాయలు చేన్ల మీద పెట్టినటువంటి రైతాంగం, ఈ దేశానికి అన్నం పెట్టే రైతాంగం ఈరోజు కష్టాలలో ఉన్నటువంటి క్రమంలో చేన్ల మీద ఉన్నటువంటి మిరప తోటలు కానీ లేదా మక్క కావచ్చు లేదా ఇంకా ఇతరత్ర పంటలు కానీ రైతుల యొక్క పంటను సేకరించడం కోసం మిర్చి కోతకు కూడా కూలీలు రానటువంటి పరిస్థితి. అదేవిధంగా కూలీలు వచ్చినా కూడా వీళ్ళందరినీ ఒక దగ్గరికి ఎట్లా తీసుకురావాలన్నటువంటి ఈ క్రమంలో మరి మేము వాళ్ళకు కొన్ని సూచనలు కూడా చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా సానుభూతితోటి ఆలోచించాలి, ప్రభుత్వ యంత్రాంగం కూడా సానుకూలంగా స్పందించాలి. వాస్తవానికి ఇప్పటివరకు ములుగు జిల్లా సేఫ్ జోన్లో ఉంది, ములుగు నియోజకవర్గం కూడా సేఫ్ జోన్లో ఉంది. అయినప్పటికీ కూడా ఇదే జాగ్రత్తలను కొనసాగిస్తూ ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి ఈ కన్నాయిగూడెం ఏటు నాగారం మంగపేటతో పాటు మన ములుగు మండలంలో కూడా పెద్ద ఎత్తున మిర్చి తోటలు వేయడం జరిగింది. ఈరోజు చూస్తే కూలి వాళ్ళు రాక ఇంటి వాళ్ళే కోసుకునే పరిస్థితి. కాబట్టి కూలి వాళ్ళు ఇక్కడిక్కడ వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా విడివిడిగా తీసుకొచ్చి విడివిడిగా దూరం దూరంగా కూర్చోబెట్టి వాళ్ళకు ఒక సోపు అదేవిధంగా బకెట కూడా పెట్టి వాళ్ళ ముఖం చుట్టూ కూడా ఇట్లా మాస్కులు లేకుంటే కనీసం దస్తీలు టవల్స్ కూడా చుట్టుకోవాలని మరి యజమానులు కానీ రైతన్నలు కూలీలకు చెప్పడం, అదేవిధంగా కూలీలు కూడా వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా ముఖం చుట్టూ కూడా క్లాత్ గుడ్డ కట్టుకోవడం, కనీసం మాస్క్ లేకుండా గుడ్డ కట్టుకోవడం, రాగానే ఇక్కడ ఒక బకెట నీళ్లు పెట్టి సోప్స్ పెట్టి మరి ఒక వ్యక్తి శుభ్రంగా ఫస్ట్ చేతులు కడుక్కొని ఆ వ్యక్తి మొత్తం వాళ్ళందరూ కూడా కూలీలకు నీళ్లు పోసి చేతులు కడిగించడం, తర్వాత పోయేటప్పుడు కూడా అట్లనే కూలీ అక్కలకు అదేవిధంగా రైతన్నలకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మన పంట బాగుండాలి, మనం బాగుండాలి, మనతో పాటు మన కూలికి వచ్చేటువంటి కూలి జనం బాగుండాలి, అదేవిధంగా ఆ కూలీల కుటుంబాలు కూడా బాగుండాలి, తద్వారా ఊరు బాగుండాలంటే అందరు కూడా జాగ్రత్తలు తీసుకొని మరి ఎక్కడికక్కడ దూరంగా ఉంటూ ఈ పంట సేకరణ చేసుకునే అవకాశాన్ని జిల్లా యంత్రాంగం కల్పించాలని, అదేవిధంగా నిన్ననే మన ములుగు జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. ఎందుకంటే చేన్ల మీదన మొత్తం కాయ ఎండిపోతుంది, తర్వాత కళ్ళాలలో ఉన్నటువంటి కాయ కూడా కోల్డ్ స్టోరేజ్లకు కనీసం మార్కెట్ చేసుకుందామన్నా కూడా అవకాశం లేదు. కాబట్టి ఇట్లాంటి రైతు నష్టపోతే మనకు రేపు మరి తినడానికి కూడా ఎలాంటి అవకాశాలు ఉండవు. కాబట్టి రైతును బాగు చేసుకోవాలి, ఎన్ని కష్టాలు వచ్చినా జాగ్రత్తలు తీసుకుందాం, దూరాన్ని పాటిద్దాం, రైతన్న పంటకు కూడా మరి బతికిస్తూ పంటను కూడా మార్కెట్ చేయడం, పంటను కూడా ఈ చేన్లలోనే అది మగ్గిపోకుండా సేకరించే విధంగా సహకరించాలని నేను ఆయా గ్రామాల సర్పంచులకు కానీ పెద్దలకు కానీ రైతన్నలకు కానీ ఒకటే సూచన చేస్తా ఉన్నాం. ఈరోజు అందరూ కూడా దూరాన్ని పాటిస్తూ చేన్లలో ఒక్కొక్కరిని బండ్ల మీదన లేకుంటే ట్రాక్టర్లలో లేకుంటే నడుచుకుంటూ ఖాళీ నడకన వచ్చి ఒకడోళ్ళు అక్కడోళ్ళు పెట్టి ఏ ఊర్లో ఊర్లో ఇట్లా తీసుకొచ్చి ఖాళీ నడకన విడివిడిగా నడిచొచ్చి చేన్లలో దూర దూరంగా ఉంటూ మరి సేకరించాలని, అందరికీ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందరం కూడా సంతోషంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగుండాలని, మన రాష్ట్రం మన కుటుంబం మన దేశం అంతా బాగుండాలని పేరు పేరు కోరుకుంటాం. ఈరోజు మరి మానసిక కుంగిపోతున్నటువంటి రైతాంగానికి భరోసానిచ్చడం కోసం వాళ్ళ కూలీలు దొరికినటువంటి క్రమంలో సరే మాలాంటి వాళ్ళ కూడా ఒక కనీసం ఒక కేజీ రెండు కేజీలో ఉన్న ఏరాలి అట్లా అని ఒక మానసిక ధైర్యాన్ని కల్పించడం కోసం ఇవాళ మేము మిరప తోటలోకి రావడం జరిగింది. ఏ రైతన్న కూడా బాధపడద్దు, ఏ రైతన్న కూడా ఆందోళన చెందొద్దు, మనము కట్టుదిట్టమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ కూలీల భద్రతను కూడా చేస్తూ గ్రామస్తులను విడివిడిగా తీసుకొచ్చి చేలలో అక్కడక్కడ పెట్టి ఏరి వాళ్ళకు సబ్బిచ్చి కడిగిచ్చి కోసేటప్పుడు కోసిపోయిన తర్వాత కూడా ఈ జాగ్రత్తలు పాటించాలని రైతన్నలు కోరుతాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.